हेलो फ्रेंड्स, इंस्टिट्यूट फॉर अकाउंटेंट्स की स्वागतम. ఈ వీడియోలో నేను ఒక ఇన్ఫర్మేషన్ నేను మీకు ఇస్తున్నానండి. మనం టాలీ ప్రైమ్ లో కొత్తగా వచ్చిన అప్డేట్స్ తో జిఎస్టి కి సంబంధించి ఏ రకంగా మీరు వర్క్ చేయాలి. చాలా మందికి ఇంకా 100% కాన్ఫిడెంట్ గా లేరు, వర్క్ చేస్తున్న వాళ్ళు కూడా. అంటే ఎవరైతే నాతో మాట్లాడి నన్ను ఈ ప్రోగ్రామ్ చేయమని అడిగారో వాళ్ళని దృష్టిలో పెట్టుకుని నేను చెప్తున్నాను. వర్క్ చేస్తున్న వాళ్ళు కానీ, అంటే అకౌంటెంట్స్ గా వర్క్ చేస్తున్న వాళ్ళు కానీ, ట్యాక్స్ కన్సల్టెంట్స్ కానీ, లేకపోతే బిజినెస్ పీపుల్ కానీ, ఎవరికైనా సరే ప్రాక్టికల్ గా కొన్ని ట్రాన్సాక్షన్స్ టాలీ ప్రైమ్ లో రీసెంట్ గా వచ్చిన అప్డేట్స్ వర్క్ చేయడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నారు. సో దానికి సంబంధించి నేను ఒక సెషన్ కండక్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ సెషన్ డీటెయిల్స్ ఎవరికైనా కావాలి అంటే కనుక 9292959527 ఈ నెంబర్ కాల్ చేసి డీటెయిల్స్ తీసుకోండి. సపోజ్ జిఎస్టీలోనే అనుకోండి, జిఎస్టీలో మీరు అసెట్స్ కానీ ఎక్స్పెన్సెస్ కానీ పర్చేస్ చేసినప్పుడు విత్ ఐటీసీ ఎలా తీసుకోవాలి, వితౌట్ ఐసీటీసీ ఎలా తీసుకోవాలి, అండ్ ఇంపోర్ట్స్ కి జిఎస్టి అంటే కస్టమ్స్ డ్యూటీ మనం పే చేస్తాం కదండి, దానికి సంబంధించి ఐజిఎస్టి రివర్స్ ఛార్జ్ పే చేయాలి. సో అది ఎలా క్యాలిక్యులేషన్స్ చేయాలి, అది చేసినప్పుడు దానికి సంబంధించి ఇన్పుట్స్ ఎలా తీసుకోవాలి, అండ్ ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ కి ఒకటి చెప్పాను కదా, అలాగే ఎక్స్పోర్ట్స్ చేసినప్పుడు కూడా ఎలా ట్రాన్సాక్షన్స్ చేయాలి, ఎస్ఈజెడ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ తో మీరు ఏమైనా డీల్ చేస్తుంటే కనుక వాటికి సంబంధించి ఎలా చేయాలి, ఎల్యూటీ లెటర్ ఆఫ్ అండర్ టేకింగ్ ఉన్నప్పుడు ఎక్స్పోర్ట్స్ ట్రాన్సాక్షన్స్ ఎలా ఉంటాయి, ఎల్యూటీ లెటర్ ఆఫ్ అండర్ టేకింగ్ లేకపోతే ఎస్సీజీ ట్రాన్సాక్షన్స్ ఎలా ఉంటాయి, అండ్ ఎగ్జెంప్టెడ్ నిల్ రేటెడ్ పర్చేజెస్ కానీ లేకపోతే సేల్స్ కానీ ఉన్నప్పుడు ఎలా చేయాలి, రివర్స్ ఛార్జ్ మెకానిజం కి సంబంధించి కానీ ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజం కి సంబంధించి కానీ, మీకు ట్రాన్స్పోర్ట్ యాక్టివిటీస్ ఉంటే కనుక వాటికి సంబంధించింది ఎలా చేయాలి అనేది నేను ఒక డీటెయిల్డ్ సెషన్ ఒకటి పెడుతున్నాను. అలాగే కాంపోజిట్ డీలర్ కూడా అండి, జిఎస్టి రెగ్యులర్ డీలర్ అండ్ జిఎస్టి కాంపోజిట్ డీలర్ కి సంబంధించిన వర్క్స్, దాంతోపాటుగా టీడీఎస్ ట్రాన్సాక్షన్స్ ఎలా ఎంటర్ చేయాలి, టీసీఎస్ ట్రాన్సాక్షన్స్ ఎలా ఎంటర్ చేయాలి చెప్పి, మీకు స్టాచ్యుటరీ రిపోర్ట్స్ ని ఎలా చూసుకోవాలి, స్టాచ్యుటరీ రిపోర్ట్స్ అనేది నేను మీకు ఒక సెషన్ కండక్ట్ చేస్తున్నాను. సో ఇంట్రెస్ట్ ఉండి దాని మీద కొంచెం డీప్ గా కమాండ్ తెచ్చుకోవాలి అనుకున్న వాళ్ళు 9292959527 ఈ నెంబర్ కాల్ చేసి డీటెయిల్స్ అయితే తీసుకోండి. అండ్ ఈ సెషన్ డెఫినెట్ గా నేను మీకు అష్యూరెన్స్ ఇవ్వగలను, మీకు ఒక మంచి సబ్జెక్ట్ అనేది, నాలెడ్జ్ అనేది మీకు గెయిన్ చేస్తుందని గ్యారంటీగా చెప్పగలను. ఎవరికైనా ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండి జాయిన్ అవుతాను అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే, మీ రిక్వైర్మెంట్స్ ఏదైనా ఉంటే కనుక మాకు ఒక పర్టికులర్ టైం లోపు, అంటే క్లాస్ లో కాదండి, మీకు మీరు ముందే కనుక మాకు తెలియజేసినట్టయితే మీ రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్ అయ్యేట్టుగా కూడా మేము ఆ టాపిక్ లో యాడ్ చేయడానికి చూస్తాము. ఇందులో బేసిక్ లెవెల్ అయితే ఉంటదండి, బేసిక్ లెవెల్ అంటే అడిషనల్ టాపిక్స్ టాలీలో ఉన్నవి ఏమి కూడా మేము చెప్పాము. ఓన్లీ జిఎస్టీ టీడీఎస్ టీసీఎస్ కి సంబంధించి, జిఎస్టీలో రెగ్యులర్ డీలర్ అండ్ కాంపోజిట్ డీలర్ కి సంబంధించిన యాక్టివిటీస్ నేను మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాను. ఇంకా మీ కోర్స్ టాపిక్స్ అవన్నీ కూడా మీరు ఒకసారి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకోండి, ఎప్పుడు కండక్ట్ చేస్తాము ఏంటి. ఎక్కువగా మనం ఎంప్లాయీస్ కి అందుబాటులో ఉండే టైమింగ్స్ ఉంటాయి, మీకు మార్నింగ్ ఉంటాయి, ఈవినింగ్ ఉంటాయి, సండేస్ ఉంటాయి, ఒకసారి మీరు ఇన్ఫర్మేషన్ తీసుకోండి, దాన్ని బట్టి మీకు క్లారిటీ వస్తుంది. సబ్జెక్ట్ రిలేటెడ్ గా ఏమైనా డౌట్స్ ఉన్నా సరే మీరు తప్పకుండా కాంటాక్ట్ చేయండి. ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ. మీ బాలాజీ, ఇన్స్టిట్యూట్ ఫర్ అకౌంటెంట్స్.